డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు. అలాగే శ్రీ స్వర్గీయ రామోజీరావు గారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఈ సంస్మరణ సభకి. అయితే మనమంతా కాస్త సభా మర్యాదని పాటిస్తూ ఈరోజు కార్యక్రమంలో సంయమనాన్ని క్రమశిక్షణని పాటిస్తూ అందరం పాల్గొందాం. సవినయంగా మనవి చేసుకుంటున్నాము, విచ్చేసిన అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాము. కుటుంబ సభ్యులు శ్రీమతి శైలజ కిరణ్ గారు, ఎండి మార్గదర్శి చిత్తన్, అలాగే శ్రీమతి సిహెచ్ విజయేశ్వరి గారు, ఎండి ఆర్ఎస్పి రాజేష్ వీరేంద్రదేవ్ గారు, శ్రీమతి సహరి గారు, శ్రీ వెంకట అక్షయ్ గారు, శ్రీమతి బృహతి గారు, శ్రీ వినయ్ గారు, శ్రీమతి సుహానా గారు, మిస్టర్ సుజయ్, అలాగే మిస్ దివిజ, వీరి కూడా ఆహ్వానం పలుకుతున్నాం కార్యక్రమానికి. అందరికీ శ్రీహరి అంతరాత్మ అనేటువంటి చక్కటి కీర్తన వాయించిన వైలిన్ వాద్య బృందానికి మరొక్కమారు వినమ్ర ప్రణతులు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన రామోజీరావు గారిని తలుచుకుంటూ చేసుకుంటున్నటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన మీకు ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోమని చెప్తూ చాలామంది ప్రముఖులు విచ్చేశారు. ఈ వంక రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులంతా విచ్చేసి ఉన్నారు. వారి కుమారుడు కిరణ్ గారు, అలాగే కోడలు శైలజ గారు, మరొక కోడలు జయేశ్వరి గారు, వాళ్ళ యొక్క మనవలు మనవరాండ్రు వాళ్ళంతా విచ్చేశారు. అలాగే కుటుంబ సభ్యులు కృష్ణ ఎల్ల గారు వాళ్ళంతా కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటూ ఉన్నారు. మరి కొంచెంసేపట్లో ముఖ్యమంత్రి వారు ఇక్కడికి విచ్చేస్తారు. వారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి రామోజీరావు గారి మీద ఒక ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనని చూసుకుంటూ ఆవిష్కరించుకుంటూ ఇలా ముందుకు రావటం జరుగుతుంది. అప్పుడు కార్యక్రమం అసలైనటువంటి కార్యక్రమం జరుగుతుందనేటువంటి మాటను మీతో మనవి చేస్తూ ఒకనొక విశేషం, రామోజీరావు గారిని తలుచుకున్నప్పుడు ఒక జ్ఞాపకాల తడి ఒకటి మనల్ని ఆవహిస్తుంది.